గత 3 టర్ములుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రాజేంద్ర ప్రసాద్ జయసుధ పోటీ చేసిన ఎన్నికల దగ్గర నుంచి మా వేడి రాజుకుంది. మధ్యలో శివాజీ రాజా నరేష్ ఎన్నికైనప్పుడు కూడా హోరాహోరీ ఫైట్ నడిచింది. ఇక ఈసారి ఎన్నికలకి 3 నెలల ముందే సమరానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఎన్నడూ లేని విధంగా మా అధ్యక్ష పదవికి పోటీ ఎక్కువైంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, సివిఎల్ నరసింహారావు, జీవిత రాజశేఖర్, హేమ మా అధ్యక్ష బరిలో నిల్చున్నారు. ఒక్కొక్కరు ఒక్కో నినాదంతో సభ్యుల మద్దతు కోరుతున్నారు. ఎన్నికలకు ఇంకా 3 నెలల సమయం ఉన్నప్పటికీ 5 పోటీదారులు ఒక్కో నినాదంతో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. సాధారణ ఎన్నికల మాదిరిగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ ఎన్నికలపై వాడి వేడి చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో సీనియర్ నటుడు మాజీ అధ్యక్షుడు మురళీమోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికలేమీ ఉండవని, ఏకగ్రీవమే జరుగుతుందని చెప్పి ఒకింత పోటీదారులకి షాక్ ఇచ్చారు. కేవలం 1000 లోపు సభ్యులు ఉండే ఎన్నికలు ఇంత హాట్ గా మారడం ఇండస్ట్రీ పెద్దలకు ఇష్టం లేదని మురళీమోహన్ మాటలని బట్టి తెలుస్తుంది. మా అసోసియేషన్లో ఉన్న సభ్యుల సంఖ్య 900 పైచిలుకు. గత ఎన్నికల సమయానికి 750కు పైగా సభ్యులు ఉన్నారు. 2019 ఎన్నికల్లో 450 నుంచి 470 మధ్య ఓట్లు మాత్రమే పోలయ్యాయి. సాధారణ ఎన్నికల సమయంలో ఓటు హక్కు వినియోగించుకోండి అని ఊదరగొట్టే సీనియర్ యువతారులు మాలో ఓటు హక్కు ఎందుకు వినియోగించుకోవడం లేదు, స్టార్స్ అటువైపు పెద్దగా వెళ్లరు, కానీ ఈసారి మాత్రం ఒక్కో స్టార్ ఒక్కో వైపు ఉన్నారని ప్రచారం సాగుతుంది. ముఖ్యంగా చిరు, మోహన్ బాబు, బాలయ్యలు వేరువేరు వర్గాలని ప్రచారం సాగుతుంది. అందుకే ఎన్నికలు లేకుండా ఏకగ్రీవం చేసి మా ప్రతిష్ట కాపాడాలని సీనియర్లు సంకల్పించారు. 5 పోటీలో ఉన్న ప్రధాన పోటీ మాత్రం ప్రకాష్ రాజ్ విష్ణుల మధ్యనే ఉండనుంది. అందుకే వీరిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడితే వ్యవహారం ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. మా ఎన్నికలకు ఇంకా 3 నెలల సమయం ఉండటంతో ఈలోగానే ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని భావిస్తున్నారు. ఈసారి ప్రకాష్ రాజ్ని ఏకగ్రీవంగా నిలబెట్టి వచ్చేసారి విష్ణుకి ఛాన్స్ ఇవ్వాలనేది పెద్దల ఆలోచనగా తెలుస్తుంది. పెద్దలకు ముందు ఛాన్స్ ఇవ్వడం మంచిదే అని, దీనికి విష్ణు ఓకే అంటే వచ్చే దఫా కూడా ఏకగ్రీవంగానే సాగుతాయి, అయితే నరేష్ వర్గం అందుకు ఒప్పుకుంటుందా అనేది ఆసక్తిని కలిగిస్తోంది. ఈసారి మా పీఠం మహిళకు దక్కాలని గతంలో ఓసారి అనుకున్నారు. ఈసారి జీవితకు అవకాశం ఇచ్చి వచ్చే ఎన్నికలలో ప్రకాష్ రాజ్ని మా అధ్యక్షుడిని చేయమని అడగచ్చు అని కూడా అంటున్నారు. ఏది ఏమైనా ఈసారి మాత్రం అందరి అంగీకారంతో ఏకగ్రీవంగా అధ్యక్షుడిని, ఇతర ప్యానెల్ని ఎన్నుకోవచ్చని తాజా పరిణామాల ద్వారా స్పష్టమవుతుంది. హాయ్, దిస్ ఇస్ పునర్నవి భూపాలం. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi, this is Nagashaurya and please subscribe to Mirror TV. Hi, Ninmi Jabardast Ramprasad. Please subscribe Mirror TV. Please subscribe Mirror TV. Hi, this is Sandeep Cheguri. Please like, share, comment, subscribe to Mirror TV. Thank you. Hello everyone. Namaste. I am Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you.